जेंडर इक्वालिटी पै पिल्ललो अवगाहन सदस्सुनु चाइल्ड फ्रेंडली सिटी राजमंड्री पारसमस्ता मरियु रोटरी क्लब रिवरी सिटी राजमंड्री वारु संयुक्तंगा राजमंड्री एकेसी कॉलेज लोनी रोटरी हाल नंदु ई कार्यक्रमान्नि एर्पाटु चेयडं जरिगिंदि। ఈ కార్యక్రమంలో వివిధ కాలేజీ మరియు కళాశాలల సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు। నగరంలోని 100 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు। జెండర్ ఈక్వాలిటీ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అనూప్ జైన్, అమీర్ పాషా, సుమలతను నియమించడం జరిగింది। పారా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జగదీష్ వివరించారు। రోటరీ క్లబ్ రివర్ సిటీ రాజమండ్రి ప్రెసిడెంట్ పార్థసారథి మాట్లాడుతూ పిల్లలు చైతన్యం తెచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని, రాబోయే రోజుల్లో విద్యార్థిని విద్యార్థులకు విభిన్న అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి వారితో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాస్కర్ రామ్ పాల్గొన్నారు। వీరితో పాటు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పార్థసారథి, రోటరీ క్లబ్ సభ్యులు జి కిషోర్, శ్యామ్ సింగ్, ప్రభాకర్ మరియు భూమిక ఉమెన్ సెలెక్టివ్ సుమలత గారు పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। వయస్ బట్టి మీ కౌమార దశ ఇప్పుడు మీ హార్మోన్స్ చాలా అలజడి సృష్టిస్తుంటాయి। ఇన్ని రకాల ఒత్తిడితో మీరు ముందుకెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాసి మంచి పేరు తెచ్చుకుని జీవితంలో సెటిల్ అవ్వాల్సిన బాధ్యత మీదే। అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దశ మీ జీవితంలో। ఇప్పుడు కనుక తప్పటికి చేస్తే జీవితం అంతా దీని ప్రభావం ఉంటుంది। కాబట్టి ఎంతో జాగృతగా మీ జీవితాన్ని ఈ 3 సంవత్సరాలు తో మార్చుకొని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా, ఒక సక్సెస్ఫుల్ సిటిజన్ గా ఉండాల్సిన అవకాశం ఈ 3 సంవత్సరాల్లో ఉంటుంది మీకు। అందువల్ల ఇప్పుడే చెప్తా ఉన్నారు జెండర్ ఈక్వాలిటీ అనుభవంగా చెప్తా ఉన్నారు। ఇక్కడ 25 మంది ఆడపిల్లలు ఉంటే 69 మంది మగ పిల్లలు ఉన్నారు। సో నేను చెప్పేది ఏంటంటే మగపిల్లలు కూడా వాళ్ళతో సమానంగా మీరు పోటీ పడాలి। పోటీ పడకపోతే మనం వాళ్ళతో సమానంగా ఉండలేము, ఈక్వాలిటీ దెబ్బతింటుంది। ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న మీ వయసులో ఆడపిల్లల కంటే కూడా Just want to announce the participants of the results first to see Sheikh Haji Arts College Magal Magalwadi Congratulations first time you both first in place second place Kanka Maharashmi second prize సో ఈవేళ మాట్లాడిన సబ్జెక్ట్స్ మేమేం చేసామంటే ఏ గ్రౌండ్ చేసామంటే కాన్ఫిడెన్స్ మీద ఫస్ట్ వాళ్ళు ఎలాగో మాట్లాడుతున్నారు ద వే దే స్టూడ్ నెక్స్ట్ అంటే ప్యానిక్ అవ్వకుండా తలపడకుండా ఒకటి రెండవది వీళ్ళు మాట్లాడిన టాపిక్ సోషల్ ఎకనామికల్ ఫైనాన్షియల్ అండ్ కమ్యూనల్గా ఎలాగైనా కంక్లూడ్ చేసుకుని వచ్చారు లైవ్లీహుడ్లో కొంతమంది మాట్లాడారు అలాగ టాపిక్స్ వీళ్ళు కవర్ చేశారు అంటే ఏదో ఒక మాట్లాడే ఒక సబ్జెక్ట్ ఏదో ప్రిపేర్ వచ్చి మాట్లాడినట్టు కాకుండా వాళ్ళ యొక్క లైఫ్ని కూడా ఇన్కల్క్యులేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని కరెక్ట్గా చెప్పారు సో దాన్ని బేస్ పెట్టుకొని అందరూ బాగా మాట్లాడారు దాంట్లో ఇంకొంచెం బాగా మాట్లాడే వాళ్ళు వీళ్ళు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పారా చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ యూనివర్సిటీ అలాగే భూమిగా ఉన్న కలెక్టివ్ తరఫున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం। థ్యాంక్ యూ అదే విధంగా అంటే అమెరికాలో 1920 ఆగస్టు 26వ తేదీన స్వాతంత్ర్యం
ఆయన ఇప్పటికి కూడా ఒక మహిళా అధ్యక్షుడు కూడా రాజకీయ పదవిని అధిష్ఠించారు. దీన్ని బట్టి అక్కడ లింగ వివక్షత ఏ విధంగా ఉన్నది, లింగ సమానత్వం ఎంతవరకు ఉందనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా భారతదేశం వరకు వస్తే కనుక నేను చెప్పక్కలేదు, మీరు అందరికీ తెలుసుందే లింగ సమానత్వం ఉంది లేదనట్లేదు. ఎంతవరకు ఉంది అది చర్చించుకోవడం మాత్రం వరకు మాత్రమే ఉంది. ఆచరణలో ఎంతవరకు ఉంది అది మన ఆలోచన సరికి సంబంధించింది. ఇప్పుడు ఆడపిల్ల అనుకుంటుంది, ఆడపిల్ల పుట్టగానే ఏం చేస్తున్నారండి, వదిలేస్తున్నారు, చెత్తకుండీల్లో వదిలేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందంటే భయపడుతున్నారు. అలాగే ఇంకేం చేస్తున్నారు, ఆడపిల్ల లింగ నిర్ధారణ జరగానే గర్భంలో నుండే తొలగించేస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లని తొలగించేస్తున్నారు, పైగా ఏమని ఆడపిల్లలకి ఏమి ఇస్తున్నారు, వాటింటికి ఉండేళ్ళు, బావిలో కప్పలు, ఇలా రకరకాల పిలుపులు ఇస్తూ ఆడపిల్లని ఎందుకు లింగ విమర్శ అనగా మనకి గుర్తొచ్చే మొట్టమొదటి బలమైన అంశం స్త్రీగా మారిపోయింది. అలాగే పురుషులకు కూడా ఇంకా మనం చూసినట్లయితే లింగ విమర్శగా కొన్ని కొన్ని వాటిల్లో లింగ వివక్షత అనేది పురుషుల్లో కూడా కనబడుతుంది. కాకపోతే ఎక్కువగా లింగ వివక్షత అనే పదానికి తలుచుకోగానే మనకి గుర్తుకొచ్చే మొట్టమొదటి బలమైన అంశంగా స్త్రీ మారిపోయింది, దాన్ని మార్చేస్తున్నారు. అయితే లింగ వివక్షతని ఎంతవరకు తొలగించాలి అనేది మనం చూసినట్లయితే, ఈ లింగ వివక్షతను తొలగించినట్లయితే లింగ సమానత్వాన్ని మనం చేపట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో లింగ సమానత్వం అనే స్వప్నాన్ని చేరుకోవడానికి భారతదేశం ఎంత దూరంగా ఉంది అంటే, లింగ సమానత్వం అనేది చేపట్టడానికి మొట్టమొదటిగా కృషి చేయాల్సిన వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే ఏదైనా పిల్లలు నేర్చుకుంటున్నారంటే అది తల్లిదండ్రులతో టీచర్స్తో ప్రారంభమవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి సమానంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని సమానంగా చూశారంటే కనుక వాళ్ళు మధ్యలో ఉంది సమాజంలో కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ అమ్మాయి తక్కువ కాదు అబ్బాయిలు ఎక్కువ కాదు, అలాగే అబ్బాయిలు తక్కువ కాదు అమ్మాయిలు ఎక్కువ కాదు అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అది తల్లిదండ్రుల నుండి మొదలైందంటే కనుక సమాజాన్ని మార్చే భక్తులు ఉంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకున్న రైట్ వాళ్ళకు ఉంది నోమని ఎవరు తనని తప్పుపట్టి ఉంటే తప్పుపట్టేది చేయకూడదు. అసలు తను ఎంత పొట్టి డ్రెస్ వేసుకున్నా ఎంత ఎక్స్పోజ్ చేసినా తన ఇష్టం, కానీ చూసే చూపు డాడా ఉంటే మాత్రం అది చూసేవాళ్ళు తప్పు. ఏ అంత అదే సరిగ్గా వేసుకుంటే వాడు ఆ చూపు చూడకుండా ఉన్నాడు కదా, నువ్వు సరిగ్గా కవర్ చేసుకుంటే నీకు అది ఉండదు కదా. చూసేవాడు చూపు ఎలా ఉన్నా అడిగే ఉద్దేశం ఉంటే అమ్మ ఎలా కూడా చూస్తాడు కదా, దానికి డ్రెస్కి ఎందుకు లింక్ చేస్తారు మాట్లాడితే. ప్రతి దానికి అలాగే ఉంది. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఒక అమ్మాయి ఒక అన్నయ్య చెల్లి అంటున్నారు, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, మా అన్నయ్య నేను ఎప్పుడు రోజు కాలేజ్ నేను తీసుకురావడం తీసుకెళ్ళడం జరుగుతుంది, కానీ రోడ్డు మీద చూసే ఉంటుంది చూడరు ఎలా వెళ్ళిపోతుందో బండి మీద ఎక్కేసి తను అనుకాలని చెప్పి ప్రతిసారి అనుకుంటారు. నేను చాలా మంది అలాగే చూస్తాను, వాళ్ళు ఎందుకలా అనుకోవాలి, వాళ్ళు ఎందుకలా అనుకోవాలి, నేను రోడ్డు మీద కూర్చున్నా రోడ్లేరా. అలాగే ప్రతి ఏరియా దగ్గర ప్రతి ఊరి దగ్గర అలాగే గమనిస్తున్నారు, ఎందుకు వాళ్ళు వాళ్ళు చూపు అంత తేడాగా చూడాలి, ఏ నార్మల్గా చూసి అమ్మాయి అయిపోతారని ప్రతి దాంట్లో చెప్తారు సార్, అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఏమన్నా తక్కువ అమ్మాయిలో తిరగదు లోపల దాచుకుంటా కూడా చనిపోయింది మనసు తిరగబడితే అబ్బాయిలు కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు అమ్మాయిలు ఒక్కసారి రివర్స్ అవుతే తక్కువ అంటే అసలు అమ్మాయి తక్కువ వచ్చినాయి కదండి. అసలు ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే మన పనికి అంత ఈజీగా హ్యాపీగా చేయడానికి ఉంటుంది. అదే నువ్వేం చేయలేవు నువ్వేము నీకు ఏం రాదు కదా నీ మాత్రం ఇంకెందుకు ఎంత అలా చేస్తావు ఎంత ఇలా చేస్తావు ఆ మాత్రం దానికి ఇంకెందుకంటే దానికి చేయాలని ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోదు. అదే ఫ్రెండ్స్ ఉన్నారనుకో నువ్వు చేయగలవు నువ్వు చేసి చూపించప్పుడు మాట్లాడంటారు ఆ ఫ్రెండ్షిప్ కావాలని నేను కోరుకుంటున్నాను. చూసి వాళ్ళందరూ అంత తేడాగా చూస్తే ఇంకా అమ్మాయిలు తట్టుకోలేదు అసలు. సో ప్లీజ్ అందరూ తప్పుడు మేము ఆలోచించకుండా నీటిగా ఆలోచించి సొసైటీ ఒక రకంగా